హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన భారతదేశంలో రకరకాల గుళ్ళు ఉన్నాయి వాటికి సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి పురాతన కాలం నుంచి చరిత్ర సంపద అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అలాగే మరికొన్ని గుళ్ళు దయ్యాలను వదిలించడానికి కూడా పూర్తిగా ప్రసిద్ధి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అలాంటి గుళ్ళు ఉన్నాయి అలాగే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూయబోయేది మధ్యప్రదేశ్లోని మైథూల్ జిల్లాకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుడి దేవ్జీ మహారాజ్ మందిరం మకర సంక్రాంతి నాడు ఇక్కడ భూతాల మేళ జరుగుతుంది ఇక్కడికి మధ్యప్రదేశ్ మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ మరియు ఇతర జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు దేవ్జీ మహారాజ్ మందిరానికి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అయితే దయ్యాలను వదిలించడం అనేది మూఢనమ్మకం అని అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో చాలామంది దయ్యం వల్ల పీడించబడ్డ వాళ్ళు ఉంటారు ఇది చాలా పురాతన ఆలయం కొన్ని వందల ఏళ్ల నుండి ఈ పరంపర కొనసాగుతోంది పురాతన మేళా కూడా ఇది మొదటి నుంచి కొనసాగుతోంది ఇక్కడ గురుదేవు యొక్క సమాధి కూడా ఉంది ఆ సమాధికి అందరూ పూజలు చేస్తారు ఆ గురుదేవునికి చమత్కార శక్తి ఉంది అనే విషయం అక్కడ ప్రస్తావన ఉంటుంది అతను శర్కరని మట్టిని బంగారంగా చేశాడట అలా అక్కడ ధాన్యపు సంపద కూడా సృష్టించాడు అని చెప్తూ ఉంటుంది స్థల పురాణం పుష్యమాస పౌర్ణమి నుండి వసంత మాస పంచమి వరకు మేళ కొనసాగుతుంది మంచిగా ఉన్నవాళ్ళు నార్మల్గా ప్రదక్షిణ చేస్తారు దయ్యంతో బాధపడేవాళ్ళు ఉల్టా ప్రదక్షిణలు చేస్తారు దయ్యాలను వదిలించుకొని అక్కడి నుంచి వెళుతారు అక్కడ నీళ్లు కూడా చల్లుతారు దయ్యం పట్టిన వాళ్ళ మీద ఆ నీళ్లు చల్లడం వల్ల కూడా దయ్యాలు వదిలేస్తాయి ఇక ఒక్కసారి దయ్యాన్ని వదిలించుకొని వెళ్ళిన వాళ్ళు అక్కడ తిరిగి వచ్చి మళ్ళీ బెల్లాన్ని ప్రసాదంగా పెడతారు ఆ భగవంతుడికి బెల్లం ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత ప్రతి భక్తుడికి అది పంచి పెడతారు అక్కడ గుళ్ళో బెల్లం ప్రసాదమే ఉంటుంది అక్కడ ఎంత బెల్లం ప్రసాదం ఉన్నా ఒక్క ఈగ అక్కడికి రాదు ఆ విధంగా అద్భుతమైన మహాశక్తి గల దేవ్జీ మహారాజ్ మందిరం ఎంతో ప్రశస్తమైంది ఎంతోమందికి గాలి ధూళి సోకి వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు డ్యాన్సులు చేస్తూ ఉంటారు బూతులు తిడుతూ ఉంటారు అలాంటి వాళ్ళను కనుక ఇక్కడికి తీసుకొస్తే వారికి దెబ్బకు ఆ నకారాత్మక శక్తి అంతా విడిపోతుంది వాళ్ళు తిరిగి ఆరోగ్యంగా చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు హాయిగా బెల్లం ప్రసాదాన్ని ఆ భగవంతుడికి నైవేద్యం చేసి చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి